అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రోజున ఫస్ట్ పంప్ హౌస్ పెంటారెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న ట్రయల్ రన్ చేసుకున్నారు. రెండో పంప్ హౌస్కి వచ్చి, మూడో పంప్ హౌస్కి వచ్చి, ఇది పూసుగూడెం, అది కమలాపురం. ఈ రెండు పంప్ హౌస్లు చైనా నుంచి షాంఘై కంపెనీ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వీసా ప్రాబ్లం ఉంటుంది, అది కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి ఫారెన్ మినిస్టర్ తోటి చైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత 5-6 రోజుల్లోనే, వారం రోజులు టైం ఇస్తే ఈ రెండు పంప్ హౌస్లు వాళ్ళు టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ కోసం ఎయిట్ చేస్తున్నాం. మన డిపార్ట్మెంటు ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ వీళ్ళు చేయాల్సిన మినిమం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చైనా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మోటార్స్ కాబట్టి వాళ్ళ ద్వారా చెక్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చైనా ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వస్తే ఈ నెలాఖరికల్లా ఈ రెండు పంప్ హౌస్లు కూడా ట్రయల్ రన్ వేసుకొని ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గోదావరి జలాల్ని వైరా ప్రాజెక్టు, ఏనుకూరు లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, ముఖ్యమంత్రి గారి యొక్క, ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క కోరిక. ఈ సంవత్సరం ఒకవేళ కృష్ణా జలాలు అనుకున్న సమయంలో శ్రీశైలానికి, నాగార్జున సాగర్కి రాకపోయినా వైరా ప్రాజెక్టు నుంచి ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుతోటి పాటు, లంకాసాగర్ వైరా ప్రాజెక్టు యొక్క ఆయకట్టుతోటి పాటు మధ్యలో ఉన్నటువంటి మెయిన్ ఇరిగేషన్ ట్యాంకులన్నిటికీ ఫీడ్ చేసి గోదావరి జలాలు పంపించాలని. అదేవిధంగా ఈ పంపులు బిగించి 3-4 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సంవత్సరం ట్రయల్ రన్ వేయకపోతే పంపింగ్లు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పంప్ హౌసుల యొక్క మోటార్లు, ఫస్ట్ బీజీ కొత్తూరులో ఉన్న 6 మోటార్లు, అదేవిధంగా పూసుగూడెంలో ఉన్న 6 మోటార్లు, కమలాపురంలో ఉన్నటువంటి 7 మోటార్లు, వీటినన్నింటినీ చెక్ చేసుకొని వెటరన్ తీసుకుంటే తప్ప మోటార్లకు కూడా సేఫ్టీ లేదు. సేమ్ టైం జూలూరుపాడు టన్నెల్ అయ్యే లోపల ఈ గోదావరి జలాలు వాడుకోవాలి, ఈ పంప్ హౌసులు వినియోగంలోకి తీసుకురావాలి, ఈ పంపులకి చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ఏనుకూరు టన్నెల్ని, ఏనుకూరు లింక్ కెనాల్ని ఎమర్జెన్సీ మీద ముఖ్యమంత్రి గారి అనుమతితోటి ఈ సంవత్సరం 4 రోజుల క్రితమే పనులు మొదలుపెట్టాం. ఈ నెలలో పనులు పూర్తి చేయబోతున్నాం. అక్కడదాకా గోదావరి నుంచి 108 కిలోమీటర్స్ మెయిన్ కెనాల్ 104 కిలోమీటర్స్, 97% కంప్లీట్ అయింది. ది లైనింగ్ మాత్రమే మిగిలింది, అది కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది ఈ సీజన్ తర్వాత. కాబట్టి ఈ గోదావరి నీళ్లతోటి ఈ 3 పంపులను వినియోగించుకోవడంతో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకి, మీడియం ప్రాజెక్టులైన వైరాకి, లంకాసాగర్కి ఈ సంవత్సరం ఇవ్వాలని. యాతాలకుంట టన్నెల్ కూడా నడుస్తుంది, అది కూడా నెక్స్ట్ సీజన్కి దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గానికి కూడా గోదావరి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అధికారులకి, మిత్రులందరికీ దయచేసి, తయారై ఉన్నటువంటి 7,800 కోట్లు ఖర్చు పెట్టాం, భవిష్యత్తులో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చుకుంటూనే జూలూరుపాడు టన్నెల్, అదేవిధంగా ఫారెస్ట్ క్లియరెన్స్ ఒక 10 కిలోమీటర్లు అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా అలైన్మెంట్ మార్చాం కాబట్టి జూలూరుపాడు టన్నెల్ దగ్గర నుంచి కొత్త అలైన్మెంట్లో ఒక 10 కిలోమీటర్ల ఫారెస్ట్ కెనాల్కి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. అది పూర్తి చేసిన తర్వాత పాలేరుకి చేరే అవకాశం ఉంది. అక్కడ మునేరు మీద, ఆకేరు మీద ఆక్యుడిక్ట్లు కూడా పూర్తయినాయి, అక్కడ టన్నెల్ కూడా పనులు జరుగుతున్నాయి. పాలేరులో ఉన్న టన్నెల్, బీరోలు టన్నెల్ కూడా పనులు జరుగుతున్నాయి. కాబట్టి మనకు అత్యవసరమైంది జూలూరుపాడు టన్నెల్ పనులు మొదలుపెట్టాలి. దాని తర్వాత 10 కిలోమీటర్ల ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. కాబట్టి ఇది ఆ రోజున 13,500 కోట్లతోటి దీన్ని శాంక్షన్ చేశాం. ఇప్పటికి 7,800 కోట్లు, దగ్గర దగ్గరకు 8,000 కోట్లు ఖర్చు అయింది. కాబట్టి ఈ ఖర్చు పెట్టిన నిధులకి సమాంతరంగా మనం సేద్యంలోకి తీసుకొచ్చడంతో పాటు భవిష్యత్తులో దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొత్త ఆయకట్టు సుమారు 6-7 లక్షలు,
స్టెబిలైజేషన్ నాగార్జున సాగర్ ఆయకట్టు 3 లక్షలు దగ్గర దగ్గరగా 10 లక్షల ఎకరాలు రావాలనేది నా కోరిక, ప్రజల కోరిక. కాబట్టి భవిష్యత్తులో ఇల్లెందు ప్రాంతానికి కూడా మొదట్లో మనం రోళ్లపాడు నుంచి అనుకున్నాం, అది ఇప్పుడు సాధ్యం కాలేదు, అటవీ అనుమతులు డిలే అవటం మూలాన. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఇల్లెందు ప్రాంతంలో కూడా ఈ గోదావరి జలాలు ఎంతవరకు తీసుకెళ్లగలుగుతామో తీసుకెళ్ళి గోదావరికి పైభాగంలో ఉన్నటువంటి ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం తీసుకుంటే అక్కడ కూడా భద్రాచలం నియోజకవర్గానికి తాలిపేరు ఉన్నప్పటికీ కూడా దుమ్మగూడెం మండలంలో 30,000 ఎకరాలకు సేద్యం వచ్చే అవకాశం ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టారు. దీనివల్ల అన్ని నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో యావరేజ్న నియోజకవర్గానికి 100,000 ఎకరాలు కొత్తగా సేద్యం ఇచ్చే అవకాశం, సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచినీటి పథకాలు కూడా వైరా ప్రాజెక్టులో, పాలేరు ప్రాజెక్టులో ఉన్నాయి కాబట్టి వీటికి కూడా భవిష్యత్తులో సాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతోటే సాగునీరు, తాగునీరు గోదావరి తల్లితోటి మనం తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, జితేష్ గారు, పిఓ గారు, రాహుల్ గారు, ఎమ్మెల్యే గారు, ఆదినారాయణ గారు, ప్రియమైన ఇంజనీరింగ్ అధికారులు, సిఈ గారు, మాకు అడ్వైజరు పెద్ద ఆయన, ఈ వయసులో ఆయనకు అవసరం లేకపోయిన ఇంపార్టెన్స్ను గురించి ఆయన అయితేనే చేయగలుగుతాడనే ఉద్దేశంతో పంపించారు. కాబట్టి పెంటారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెలలోనే ఈ 3 పంప్ హౌస్లు ట్రయల్ రన్ కావాలని చెప్పి కోరుకుంటూ రేయంబౌళ్ళు కష్టపడి ఆయన ఇక్కడే పండుకుంటుండు, ఏ పని ఎక్కడ పని ఉంటే ఏ పంప్ హౌస్లో పని ఉంటే అక్కడే వచ్చి పండుకుంటుండు. కాబట్టి ఆయన గారి కష్టానికి తగ్గట్టుగా మిగతా వాళ్ళందరూ సహకరించాలని, చైనా టీం కోసం నా ప్రయత్నం నేను భారత ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసి అతి త్వరలోనే ఆయన వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.